ఇండియాలో నెలకే 5,000 సంపాదించేవాడు పెళ్ళం పిల్లలతో హ్యాపీగానే బతుకుతున్నాడు. కానీ గల్ఫ్ కంట్రీలో నెలకి 50,000 సంపాదించినా ఒక్క పూట కడుపునండి అన్నం తినలేకపోతున్నాం, కంటి నిండా నిద్రలేకపోతున్నాం. ఇదే దరిద్రమైన జీవితం అంటే ఇదే. ఇండియా నుండి గల్ఫ్ దేశం వచ్చి ఓనర్ ఎన్ని మాటలన్నా పడుతున్నానంటే తిరిగి మాట్లాడలేక కాదు, నేను పడే కష్టాల ముందు వాళ్ళు అనే మాటలెంత. కువైట్కు వచ్చి ఇలాంటి పని చేసుకుంటున్నావా అని అంటున్నావే, ఇంత సంపాదన ఇండియాలో చూపించో, 24 గంటలు అక్కడే ఉంటా, దూరంగా ఉన్నానే కానీ ఎవరికీ భారంగా లేను, నా దమ్ముతో బతుకుతున్నాను కానీ ఒకరి సొమ్ముతో కాదు, బతుకుతుంటే చెప్పలేవు, బతుకుతుంటే చూడలేవు, బేబర్స్ కోతలు ఎందుకురా. అందరికి నమస్కారం అన్నగారు, అందరు బాగున్నారు, అందరు బాగుండాలి, దేవుందా ఎప్పటికీ, మీరు మీ కుటుంబాలు ఎప్పుడు సంతోషంగా ఉండాలా. మరి ఇళ్ళకాడ, మన ఇళ్ళకాడ ఏంటంటే, నా మొగుడు కువైట్లో ఉండాలే, నా కొడుకు కువైట్లో ఉండాలే, నా కొడుకు కంపెనీలో ఉన్నాడు, నా కొడుకు ఉజరలో ఉన్నాడు, నా మొగుడు అదేంది ముఖావాలంట, బిల్లింగ్ పని అంట, ఆ పని అంట, ఈ పని అంట, గొప్పలు ఇప్పుడు ఇంటికాడ. ఈడ పడే ఎగసాట్లు బయట పని అన్నగారు అంతా ఇంత కాదు, అంతా ఇంత కాదు, అది ఎవరు చెప్పలేరు. ఇంటికా ఉండేవాళ్ళు మాత్రము నా మొగుడు ముఖావాలు, నా మొగుడు కంపెనీలో ఉన్నాడు, నా మొగుడు ఆ పని చేస్తాడు, ఈ పని చేస్తాడు అని గొప్పలు. సరేనమ్మా, మీ మీ సంతోషం కోసము ఈడ అన్నగారు ఎంత కష్టపడతాడో మీకు తెలీదు. భార్య పిల్లలు సంతోషంగా ఉండాలని అన్నగారు ఎంత కష్టపడతాడో మీకు తెలియదు, ఎవరికి తెలీదు. నా మొగుడు అక్కడ ఉన్నాడు, నా మొగుడు గల్ఫ్ కంట్రీలో ఉన్నాడు, అది ఒక్కటి మీకు తెలుసు. కానీ వారం నుండి రుతుబా వచ్చింది, రుతుబా. కొంతమంది అన్నగారు కొంతమంది షుగర్ పేషెంట్ ఉంటారు, కొంతమంది బీపీ ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఆరోగ్యం బాగాలేకుండా వాళ్ళు ఉంటారు. ఈ ఎండలకు రుతుబాకు పాపం పనికి పోలేరు, పళ్ళకు పోలేరు. ఇంటికాడే మీకు మాత్రము స్కూల్ ఫీజులంట, తిండికంట ఖచ్చితంగా అన్నగారు ఖచ్చితంగా మీకు పంపించాల్సిందే ఇళ్ళకు. మరి అన్న మరి ఎంత కసట్లు పడతాడు అన్న, అన్నగారు చెప్పండి. మరి బయట పనిచేసే అన్నగారు ఎంత కసట్లు పడుతుంటారు. మరి ఇప్పుడు మన ఇంట్లో ఉండము, మహా ఆంటీ నుంచి బయట ఉంటాము, మహా ఆంటీ ఇంట్లో లోపల పోతే ఇంట్లో పోతాము. మరి బయట బయట పనిచేసే అన్నగారు అట్లా కాదే, పొద్దున తిరగదాము 4 గంటలకు పోతే 11 దాకా 12 దాకా ఖచ్చితంగా పని చేయాల్సిందే. కొంతమంది పాపము డబ్బు కోసం కురవ ఏదో వస్తే మా పిల్లలకు ఉంటుందని పాపము పొద్దు నుంచి పాపము మాటలేక ఉంటాడు, మాటలేక. మరి అన్నగారు మీకు మాత్రము చేతులతో మీకు దండం పెట్టాలన్న. మరి రుతుపాకు మరి మీరు ఎట్ట పోతాండ్రో ఏం కదా పనులకునా, మీకు మాత్రము దండం పెట్టాలన్న. థ్యాంక్ యూ అన్న. ఇంకొకటి అన్న, ఒకవేళ బయట పనిచేసే వాళ్ళు ఎవరైనా సహాయం కోరితే అన్నగారు ప్లీజ్ అన్నగారు ప్రతి ఒక్కరు సాయం చేయండి. మీ చేతులకి మీకు దండం పెడతాను బయట పనిచేసే వాళ్ళు ఎవరైనా సాయం కోరితే, ఎందుకంటే నా కాలాలు రోజు వాళ్ళే ఉండవు అనమాట. ఇప్పుడు ఈ రుతుపా టైంలో వాళ్ళు పనులకు పోలేరన్న. కొంతమంది పాపము పరిస్థితి బాగలేక పాపము పనులకు పోతారు, కానీ అన్నీ బాగుంటే వాళ్ళకు పనులకు పోయేంత ఓపిక ఈ రుతుపాకు లేదు. ప్లీజ్ అన్న ప్రతి ఒక్కరు మీరు ఆలకించాలి, అలాగే కోవిడ్ ప్రభుత్వం కూడా ఒకసారి ఆలకించాలా. ఆకాములు కొట్టేప్పుడు కూడా ఒకరు అంతో ఇంతో వాళ్ళకు తక్కువ తీసుకుంటే దానికి సాయం చేయండి. ఈ కోవిడ్ వాళ్ళు కానీ ఎవరైనా కావచ్చు. థ్యాంక్ యూ.